వెల్కమ్ బ్యాక్ టు పారేపల్లి అన్వేషా ఛానల్ అండి. ఇప్పుడు మనం క్యాబేజ్ ఆకే అన్నది ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూసుకుందాము. ఫస్ట్ దానికోసం ఒక హాఫ్ కేజీ క్యాబేజ్ తీసుకున్నాను నేను. ఓకే, దానికి టేస్ట్కి సరిపోయినట్టుగా కారం, ఇంకా సాల్ట్, కొంచెం ఆయిల్. ఓకే, ఫస్ట్ మనం క్యాబేజ్ని కట్ చేసేసుకోవాలి. కొంచెం మనకి కోర్మాగే పెడతాం కదా, సో మామిడికాయ నేను నిలువుగా కోస్తాం. సో అలా కొంచెం మీడియం సైజ్లోని ఇవి కూడా లేయర్స్లా కట్ చేసుకోవాలి. సన్నగా కోసుకున్న తర్వాత సో మనం ఉప్పు, నూనె, కారం, ఈ క్యాబేజ్ ముక్కల్ని నీట్గా గట్టిగా మిక్స్ చేసేసుకోవాలి. మనకు కావాలంటే ఒక 1 స్పూన్ ఒక మెంతి పిండి వేసుకోవచ్చు ఆవకాయకి కాబట్టి. అట్లా వేసుకున్న తర్వాత చూసారు కదా, సో ఒక 3 డేస్ మనం ఉంచుకోవాలి. 3 డేస్ ఉంచుకుంటే మనకి ఈ విధంగా ఆయిల్ పైకి తేలాలి. ఓకే, చూసారు కదా, ఆయిల్ అనేది మనకి పైకి తేలాలి. తేలితే మనకి ఎంతో టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి. ఒక 1/2 స్పూన్ మెంతిపిండి వేసుకోండి, చాలా టేస్టీగా మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఇది మనకి నీరు తగలకుండా అనేది ఉంచుకోవాలి. క్యాబేజ్ మనం కట్టుకుంటాం కదా, ముక్కలు అది కట్ చేసుకున్నప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా శుభ్రంగా చక్కగా నీడలో ఎండబెట్టేసుకోవాలి. తడి లేకుండా పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకొని ఉంచుకుంటే ఒక 3-4 డేస్కి మనకు ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది. ఓకే, పైకి తేలిన తర్వాత మనకి ఆవకాయ అనేది రెడీ అవుతుంది. సో అప్పుడు మనం దీనికి కొంచెం తాలింపు వేసేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, సో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఎంతో నీట్గా రెడీ అవుతుంది. మనకి ఇది దోశల్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా బాగుంటుంది. ఈవెన్ చపాతీకి కూడా తినచ్చు, బాగుంటుంది. చూసారు కదా, మీ పీసెస్ కూడా ఏ విధంగా వేసాను, లైట్గా కట్ చేసుకొని వేసాను. సో ఈ విధంగా చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది చక్కగా. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, చూసారు కదా, లేస్గా ఇది మనకి ఒక 3 డేస్లో ఊరిపోతుంది. పలుచగానే ఉంటుంది కదా క్యాబేజ్ అనేది. నన్ను కలిపేసి టైట్గా లీడ్ మనం పెట్టేసుకుంటే మూత సరిపోతుంది. ఎయిర్ అది వెళ్లకుండా చాలా టైట్గా పెట్టుకోవాలి మూత. మన నార్మల్ ఆవకాయలకి అయితే ఎలా చేసుకుంటాం, సో ఇది కూడా అదే ప్రాసెస్ అండి. కాకపోతే ఇది ఒక 3 డేస్లో మనకి మగ్గిపోతుంది, చాలా పలుచగా ఉంటుంది కాబట్టి. క్యాబేజ్ అనేది లేయర్స్ లేయర్స్గా ఎంతో దీనిగా టేస్టీగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.